హలో అండి ఎలా ఉన్నారు అందరూ మనందరికీ ఎంతో ఇష్టమైన శివరాత్రి రాబోతుంది ఈ శివరాత్రి రోజు శివ పూజని ఏ విధంగా జరుపుకోవాలి లింగోద్భవ కాలం అంటే ఏంటి అభిషేక ప్రియుడైన శివునికి పంచామృతాలతో ఏ విధంగా అభిషేకం చేయాలి ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శివభక్తులకి ఈ శివరాత్రి అంటే ఎంతో ఇష్టమైన పండుగ ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి వేళలో శివపూజ చేసుకొని దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి జాగరణ చేస్తారు ఆ మరుసటి రోజు కూడా శివ పూజ చేసుకొని ఉపవాసాన్ని విరమిస్తారు సో ఈ విధంగా నా దగ్గర ఉన్న పువ్వులతో స్వామివారిని అందంగా అలంకరించుకున్నాను మనం ఏ పూజలో అయినా ముందుగా వినాయకుడిని పూజించుకోవాలి ఎలాంటి విఘ్నాలు కలగకుండా పూజ పూర్తి కావాలని ఆ స్వామిని వేడుకుంటూ ముందుగా గణపతి పూజ పూర్తి చేసుకోవాలి మొదటగా దీపారాధనతో పూజని ప్రారంభించాలి ప్రతి సంవత్సరం శివరాత్రికి ఈ విధంగా రెండు కొత్త మట్టి ప్రమిదల్లో నిండుగా నూనె పోసి దీపాన్ని వెలిగించుకోవాలి ఈ దీపం మరుసటి రోజు ఉపవాసం విరమించేంత వరకు వెలుగుతూనే ఉండాలి గణపతికి పూజ పూర్తి అయిన తర్వాత మహాదేవునికి షోడశోపచారాలతో పూజ ప్రారంభించాలి శివరాత్రి అంటేనే లింగోద్భవ కాలం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు ఈ లింగోద్భవ కాలంలో శివునికి అభిషేకం చేసినా ఆ అభిషేకాన్ని కల్లారా చూసినా చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు అసలు లింగోద్భవ కాలం అంటే ఏంటి స్కంద పురాణంలో లింగోద్భవ కాలం గురించి ప్రత్యేకంగా వివరించారు మహాప్రలయానంతరం బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎంతవరకు వెళ్ళిందంటే ఎవరు గొప్పో తేల్చుకోలేనంత దాకా వచ్చి యుద్ధానికి దారితీసిందట దీనిని గమనించిన పరమేశ్వరుడు మరోసారి ప్రళయం జరగకుండా ఉండాలని ఇద్దరి మధ్య సూర్యకాంతితో ఆది మధ్యాంతరాలు తెలియని విధంగా ఒక మహాగ్ని స్తంభాన్ని ఆవిర్భవింపచేసి అందులో అందరికీ దివ్య దర్శనం ఇచ్చాడట బహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి సమయంలో ఇది జరిగింది కాబట్టి దీనినే లింగోద్భవ కాలం అంటారు ఈ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకోవడానికి విష్ణుమూర్తి వరాహ రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని బ్రహ్మదేవుడు హంస రూపం దాల్చి ఆది భాగాన్ని తెలుసుకునేందుకు వెళ్ళి దానిని కనుగొనలేక చివరకు పరమేశ్వరుణ్ణే శరణు వేడుకుంటారు అప్పుడు పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి వారి అహంకారాన్ని పోగొడతాడు అందుకే ఈ లింగోద్భవ కాలం చాలా ముఖ్యమైంది ఈ కాలంలో ఎవరైతే స్వామివారికి అభిషేకం చేస్తారో మారేడు తలాలతో పుష్పాలతో పూజిస్తారో ఉపవాసం జాగరణ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరమంతా పూజ చేసిన ఫలితం దక్కుతుంది శివుడు అభిషేక ప్రియుడు కాసిని నీళ్లు పోసినా కూడా తృప్తి చెందుతాడు కాబట్టి ఈ శివరాత్రి రోజు తప్పకుండా స్వామివారికి కనీసం నీళ్లతోనైనా అభిషేకం చేయండి మీ దగ్గర శివలింగం ఉన్నట్లయితే పూజలో చక్కగా శివలింగం పెట్టుకొని అభిషేకం చేయండి శివుని కన్నీటి బిందువే ఈ రుద్రాక్ష అందుకే సాక్షాత్తు శివస్వరూపంగా ఈ రుద్రాక్షని భావించి అభిషేకం చేస్తున్నాను పంచామృతాలతో అభిషేకం పూర్తయిన తర్వాత గంధం కుంకుమ విభూతితో అలంకరించి స్వామివారికి ఇష్టమైన మారేడు దళాలు పుష్పాలతో అందంగా అలంకరించుకొని దీపధూప నైవేద్యాలు చూపించాలి ఈ విధంగా దీపధూపాలను చూపించి తాంబూలం సమర్పించి మనం స్వామివారి కోసం తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి మహాదేవునికి బిల్వ పత్రాలంటే చాలా ఇష్టం తెల్లటి పుష్పాలన్నా తెల్లని అక్షింతలన్నా కూడా చాలా ఇష్టం అష్టోత్తరం చదువుతూ శివనామ స్మరణ చేస్తూ బిల్వ పత్రాలని తెల్లని అక్షింతలని సమర్పించండి తరువాత కర్పూర నీరాజనం సమర్పించాలి ఈ విధంగా శివరాత్రి రోజు పూజని పూర్తి చేసుకొని ఆ రాత్రంతా జాగరణ చేస్తూ స్వామివారి భజన చేసుకుంటూ ఉండాలి ఆ మరుసటి రోజు ఉదయాన్నే శివ పూజ పూర్తి చేసుకొని మనం తినే ఆహారాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఉపవాసం విరమించాలి ఎవరు ఆర్టిఫిషియల్ పువ్వులని వాడకుండా మారేడు దళాలతో సహజమైన పువ్వులతో స్వామిని అలంకరించుకొని సంతోషంగా పూజించుకోండి సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు